జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఈసారి అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, రాష్ట్ర సీఎం కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత అడావిడి జరిగే అవకాశం ఉంది, గొడవలు జరిగే అవకాశం ఉంది అనే అనడంతో అదనపు ఫోర్స్ తోటి చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. అయితే ప్రస్తుతం మనం రాచకొండ సిపి మహేష్ భగవత్ గారి దగ్గర ఉన్నాం. అయితే రాచకొండలో పరిధిలో ఎట్లా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్కి సంబంధించి ఏమైనా కాంప్లికేటెడ్ ఉన్నాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది కదా, ఎక్కడైనా ఏమైనా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమైనా రేస్ అయ్యాయా? ఉదయం 7 గంటలకి మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 వార్డు కోసం ఈ ఎలక్షన్ మొదలైంది. ఇప్పటిదాకా అది చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. కొన్ని కొన్ని చిల్లర సంఘటన మా నోటీస్కి వస్తే ఇమీడియట్లీ మా ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, అడిషనల్ సిపి గారు, నేను కూడా స్వయంగా చాలా ఏరియాలో తిరిగి అక్కడ ప్యాసిఫై చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఓవరాల్గా అంటే ఇప్పటికే బీజేపీ నాయకులు చాలామంది కూడా మీకు ఫిర్యాదు చేశారంట, అదేవిధంగా వివిధ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, అధికార పార్టీ వాళ్ళు కొంత డబ్బులు పంచుతున్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఏమైనా మీ దృష్టికి వచ్చేయాలంటే? అది కంప్లైంట్ వాళ్ళు చేస్తున్నారు, మాత్రం మనము అక్కడ వెళ్ళిన తర్వాత మనం అక్కడ పక్క తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఏం దొరకలేదు. ఇది పుకారు ఎక్కువ ఉంది అని పొద్దున నుంచి ఇదే ప్రాబ్లం, అది పుకారు ఎక్కువ ఉంది. మన ఫోర్సెస్ అక్కడ వెళ్ళినప్పుడు అంత అక్కడ ఏం దొరకలేదు. ఒక కేసు కూడా ఇంకా నమోదు కాలే. ఇప్పుడు కూడా కొన్ని కేసెస్ అది ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, మాత్రం మన పోలీస్ వాళ్ళు అక్కడ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అది ఇంకా అక్కడ ఏం దొరకట్లేదు. ఇదే ప్రాబ్లం ఉంది. ఇది బహుశా మళ్ళా కొంతమందికి స్ట్రాటజీ పోలీస్ వాళ్ళని డైవర్ట్ చేసి ఒక సైడ్లో ఇంకో వేరే సైడ్లో ఏమైనా చేయాలని అది కూడా అదే మనం తెలుసుకోవాలి. ఓవరాల్గా ఇప్పటి వరకు డబ్బులు పంచే ఇష్యూస్ కావచ్చు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు రికవరీ చేశారు, ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఇప్పుడు నిన్న సాయంత్రం దాకా మనం 15 లక్షల వర్త్ అది లిక్కర్ కానీ క్యాష్ అని రికవరీ చేయడం జరిగినాయి. ఈరోజు పొద్దున్న నుంచి మాత్రం ఇంకా నా దగ్గర డీటెయిల్స్ అది లేదు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆ వివరాలు మీకు ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉప్పల్లో ఇష్యూ అవుతుంది, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాలి, ఇక్కడ వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అంటే దొంగ ఓట్లను వేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా, అది మీ దృష్టికి వచ్చింది? ఉప్పల్లో ఒక వ్యక్తి అది మా ఆయన ఓటు, అది ఇంకా వేరే వాళ్ళు వేశారు అని కంప్లైంట్ ఇస్తున్నారు. దానికి మన ఎఫ్ఐఆర్ కట్టుతున్నారు. ఆ కేసు పక్క వేసేసి ఎవరు అది దొంగ ఓటు వేశారు ఆ వ్యక్తిని గుర్తించి వాళ్ళ మీద మన చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. రాచకొండ పరిధిలో చాలామంది రౌడీ షీటర్లు కావచ్చు, వివిధ దందాలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండే, వాళ్ళందరి మీద ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా ఉంది, మీ నిఘా కూడా ఉంది. కానీ ఈ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఎంతమందిని బైండ్ ఓవర్ చేశారు, వాళ్ళని ఎన్ని కేసులు నమోదు చేశారు? ఈ ఎలక్షన్లో మన గత 10 రోజుల నుంచి దాదాపు 155 రౌడీ షీటర్స్ని బైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి రౌడీ షీటర్ ఇంట్లో మా ఎస్ఓటీ సిబ్బంది కూడా వెళ్ళి వాళ్ళకి సంజాయించడం జరిగింది. కాబట్టి ఈరోజు పొద్దున్న నుంచి అంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ అది జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఇలాంటి ఈ రౌడీ షీటర్ వల్ల ప్రాబ్లం అయింది అని ఆ కంప్లైంట్ మాకు రాలే. వెపన్స్ ఏమన్నా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? ఎస్, మా రాచకొండ కమిషనరేట్లో మొత్తం 711 వెపన్స్ ఉన్నాయి. దాంట్లో 575 వెపన్స్ మన డిపాజిట్ చేశాము. మిగతా వెపన్స్ అది సెక్యూరిటీ కానీ బ్యాంక్ సంబంధి, తర్వాత ఎవరికి థ్రెట్ ఉన్నాయి అలాంటి వ్యక్తికి మినాయింపు ఇవ్వడం జరిగింది. మేజర్ ఇష్యూ రాచకొండలో ఎక్కడైనా మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగింది, అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు ఉన్నాయి, మేజర్ ఇష్యూ ఏమైనా అయిందో, అక్కడ కేసులు అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటిదాకా ఒక్క మేజర్ ఇష్యూ కూడా మా నోటీస్కి రాలే, ఇక్కడ కూడా ఇంకా నమోదు కాలే. ఇంకా 3 అవర్స్ మాత్రం ఎలక్షన్ ఉన్నాయి. ఈ 3 అవర్స్ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా అదనపు వర్గాలు కూడా మన డిప్లాయ్ చేస్తున్నాము. నేను కూడా ఇప్పుడు మళ్ళా ఏరియాకి వెళ్తున్నారు. మా అడిషనల్ సిపి కావచ్చు, డీసీపీలు కావచ్చు, దాదాపు 8,000 మంది సిబ్బందితో ఈ 30 వార్డ్స్ 1600 పోలింగ్ స్టేషన్ బందోబస్తు అది పక్కన నడుస్తున్నాయి. ఈ ప్రశాంతమైన వాతావరణంలో మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలా, అదే మా టార్గెట్ ఉంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూతులు కూడా కొన్ని ఉంటాయి, ఆ సమస్యాత్మక పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో అక్కడ మీ ఫోర్స్ ఎట్లున్నది, అదేవిధంగా మీ నిఘా ఎట్లున్నది? ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఏమి ఉన్నాయి అక్కడ లొకేషన్ని బట్టి అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ మినిమం, అదర్వైజ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, 4 ఆర్మ్డ్ సిబ్బంది, తర్వాత మిగతా మా సివిల్ పోలీస్ కానీ ఓడి వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. అక్కడ మైక్రో అబ్జర్వర్స్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగినాయి. అక్కడ సిసిటీవీ కెమెరా పెట్టారు. ఈ కెమెరా డైరెక్ట్ మన కమిషనరేట్ నుంచి అది మానిటర్ చేస్తున్నారు. తర్వాత అక్కడ మన రూట్ మొబైల్ ఏముంది, వాళ్ళ హెడ్ క్వార్టర్ కూడా అరే ఏరియాలో ఉన్నాయి. ఈ సమస్యాత్మక ప్రాంతానికి కూడా ఎక్కడ కూడా ఈరోజు పొద్దున నుంచి కంప్లైంట్ లేవు.
ఓటర్లకు అంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, అదే విధంగా మీరు ఎట్లా మానిటరింగ్ చేస్తారు మొత్తం రాచకొండ మీ పరిధిలో ఉన్న ఇక్కడ ఏమైనా సీసీ ఫుటేజ్లు కావచ్చు వెబ్ కెమెరాలు కావచ్చు మీ ఛాంబర్లో పెట్టుకొని టోటల్గా మానిటరింగ్ చేస్తారు ఎట్లా ఉన్నది? ఇప్పుడు మా దగ్గర ఐటీ సెల్ వాళ్ళు కొన్ని ఒక 30 టీమ్స్, అది 30 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి వార్డ్కి ఒక టీం అని తయారు చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్లీ మన స్క్రీన్ ద్వారా వాళ్ళతో మాట్లాడి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనం మానిటర్ చేస్తున్నారు. వాళ్ళతో డైరెక్ట్ ఫీల్డ్లో ఎక్కడైనా ఏమైనా చిన్న గలట అయింది, ఎక్కడైనా జమ అయినారు డైరెక్ట్ నాకు లైవ్ వాళ్ళు చూపెడుతున్నారు. నేను కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి ఆఫీస్లో ఉన్నప్పుడు సూచన సలహాలు ఇస్తున్నారు. ఇమీడియట్లీ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫోర్స్ కావాలైతే ఎక్స్ట్రా ఫోర్స్ వారికి అక్కడ కూడా పంపిస్తున్నారు. పక్కన ఉన్న రూట్ మొబైల్ కావచ్చు, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉన్నాయి అదే అన్ని మన మ్యాప్ ద్వారా ఐటీ మా ఐటీ టీం అది చేయడం జరిగింది. ఈ అడ్డ టీమ్ టిప్ అది ఫింగర్ టిప్ మీద ఉంది, అది మన మొబైల్ ద్వారా కావచ్చు కానీ ట్యాబ్ ద్వారా కావచ్చు వాళ్ళు ఇమీడియట్ అది చేస్తున్నారు. ఈ టెక్నాలజీకి ప్రాపర్ యూజ్ ఈ ఎలక్షన్లో మనం చేస్తున్నాము. ఏదైనా ఓట్లు గల్లంత అయినాయి కానీ ఇలాంటివి ఏమైనా దృష్టికి వచ్చినాయి వాళ్ళు కంప్లైంట్ చేసినవి ఏమన్నా దాని రియాక్షన్ ఎట్లుంది? అలాంటి కంప్లైంట్ రాలేదు. ఇంకా ఓవరాల్గా చెప్పండి సార్, ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎట్లున్నది, ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీ ఎలాంటి అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు మేజర్ కాంట్రవర్సీ ఏమన్నది? మేజర్ ఏం ఇన్సిడెంట్ ఇంకా మా నోటీస్కి రాలే. పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం కొంచెం ఇంకా తక్కువ ఉంది, అది 30% ఇప్పుడు దాటారని చెప్తున్నారు. ఈ ఇంకా 3 అవర్స్ ఉంది, చూడాలా. మన లాస్ట్ 2016 ఎలక్షన్లో నేను అనుకున్నా అది 45%, 46% అది ఉండొచ్చు, ఆ పర్సంటేజ్ అది పక్క అది దాటాలా అదే ఉద్దేశంతో మన అందరం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు ఇంకా ఓట్ ఇవ్వలేదు వాళ్ళకి అందరికీ మళ్ళా మా రాచకొండ కమిషనరేట్ తరఫున విజ్ఞప్తి, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కుని పక్క నిర్వహించాలా. వాళ్ళ ఇంటి కోసం ఇంటి నుంచి ఈ ఓటింగ్ కోసం వాళ్ళు బయట వచ్చి వాళ్ళ ఓట్ హక్కు పక్క అది వాళ్ళు ఈ అడల్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళకి ఈ ఓటు రైట్ ఏముంది ఆ రైట్ వాళ్ళు పక్క అది వినియోగించాలి. చూడొచ్చు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంటే ఎలాంటి అడావిడి లేకుండా ప్రశాంతంగా కూడా రాచకొండ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఇప్పటి వరకు కూడా తమ దృష్టికి వచ్చిన ఏదైతే సమస్యలు ఉంటాయో వాటిని వెంటనే పరిష్కరించే పనిలో మేమున్నామని చెప్పేసి చెప్పొస్తున్నారు. ఏదైతే ఓటర్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, వాళ్ళు ఏదైనా అక్కడ సమస్య వస్తే వెంటనే ఇక్కడ రాచకొండ సిపికి అలర్ట్ చేస్తారు, ఐటీసీలకు వెంటనే వీడియో కెమెరా ద్వారా వాళ్ళని అక్కడ ఉన్న సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యని పరిష్కారం చేయడంలో ముందున్నామని చెప్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా మాత్రం జరుగుతుంది. చిన్న చిన్న ఘటనలు జనరల్గా కూడా జరుగుతూ ఉంటాయి, ఆ ఘటనల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం, ఏదైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి సమస్యాత్మక సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయో ఆ పోలింగ్ బూతుల వద్ద వెబ్ కెమెరాలతో పాటు అదనపు ఫోర్స్ను పెట్టామని చెప్పేసి చెప్పొస్తున్నారు రాచకొండ సిపి మహేష్ భవత్.